ప్రజలందరికీ ఆరోగ్యశ్రీ సేవలు అందించడానికి ఆరోగ్య మిత్ర పునరంకితం కావాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అన్నారు. ఆరోగ్య మిత్ర శిక్షణ కార్యక్రమం స్థానిక ప్రభుత్వ సర్వజన వైద్య కళాశాలలో నిర్వహించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రజలకు ఉత్తమ సేవలు అందాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం అమలుపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే రోగాలతో బాధపడుతున్న వారిని ఏఎన్ఎంలు గుర్తించాలన్నారు. అలాంటి వారికి ఉచిత వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత ఏఎన్ఎంలపై ఉందన్నారు. ఆరోగ్యశ్రీ అమలయ్యే వైద్యశాలలో వైద్యం పొందడానికి వచ్చిన రోగులను ఆరోగ్య మిత్రులు పర్యవేక్షించాలన్నారు. వారికి అందుతున్న వైద్యం ఇతర సేవలపై నిఘా ఉంచాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సేవలు పొందడానికి ప్రజలను చైతన్యపరచాలని ఆయన సూచించారు. ఆరోగ్య మిత్రులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన తెలిపారు. సచివాలయాల్లో పనిచేసే ఏఎన్ఎంలు ఆరోగ్య మిత్రుల పాత్ర పోషించాలన్నారు. ఉప కేంద్రాలు సచివాలయాలు అనే భేదాలు లేవనే విషయం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఉప కేంద్రాలు లేవని వాటి స్థానంలో సచివాలయాలు పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. వైద్యాధికారులు ఇష్టం వచ్చినట్లు పనిచేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఏఎన్ఎంలు జల్లెడ పట్టాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. నవంబర్ చివరి నాటికి ఆరోగ్యశ్రీ సేవలపై పురోగతి కల్పించాలన్నారు. ఆరోగ్యశ్రీ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ సమర్థంగా అమలయ్యేలా చూడాలని అన్నారు. ఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ ఆసుపత్రులుగా గుర్తించిన వాటిని పర్యవేక్షించడానికి నలుగురిని టీం లీడర్లుగా నియమించామని ఆయన తెలిపారు. జిల్లాలో 1398 మంది ఏఎన్ఎంలు పనిచేస్తున్నారని అన్నారు. వైద్య సేవలు అందించడంలో మార్పు లేని ఏఎన్ఎంలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ అమలు కోసం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఆసుపత్రుల నిబంధనల మేరకు వైద్యం అందించాలని ఆయన సూచించారు. ఎలాంటి భేదాలు లేకుండా ప్రజలందరికీ సమానంగా వైద్యం అందించాలని, నిబంధనలను ఉల్లంఘించిన వైద్యం ఇవ్వలేకపోయినప్పటికీ అలాంటి ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీని రద్దు చేస్తామన్నారు. వైద్యం లేదని వెనక్కి పంపితే ఊరుకునేది లేదని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ టిఎస్ చేతన్, వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రత్నావళి, ప్రభుత్వ సర్వజన వైద్య కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ రాజమన్నార్, ఆర్ఎంఓ వేణుగోపాలరెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ మురళీకృష్ణారెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ లక్ష్మీదేవి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శ్రవణ్ కుమార్, ఆరోగ్య మిత్రులు, నెట్వర్క్ ఆసుపత్రుల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పిఎస్సికి ఓవర్లోడ్ ఉండకూడదు, లేదా అండర్ లోడ్ ఉండకూడదు. ఒక ఆప్టిమమ్ లోడ్ ఉండే విధంగా ఎగ్జామ్ తీసుకొచ్చే విధంగా కూడా మేమంతా కూర్చొని రివ్యూ చేశాము. అది మీకు రాబోయే ఒక వారం 10 రోజుల్లో ప్రతి పిఎస్సికి కూడా వర్క్ లోడ్ యూనిఫామ్గా ఉండే విధంగా సెట్ చేస్తాం. అంటే ఒక 6-7 సెక్రటరేట్లు అటాచ్ అయ్యే విధంగా ఉంటుంది. ఒకవేళ పిఎస్సి ఒకటే ఉండి సెక్రటరేట్లు ఎక్కువ ఉంటే కనుక నేను ఒక్కో పిఎస్సీని కరెక్ట్గా నేను క్రియేట్ చేయడం కష్టం కాబట్టి డాక్టర్స్ని పెంచుతా, రీడిప్లై చేస్తా. సో ఆ రకంగా ఉదాహరణకి ఇప్పుడు నిన్న రివ్యూ చేస్తే దర్శి పిఎస్సిలో 23 సెక్రటరేట్లు ఉన్నాయి, ఒకే డాక్టర్ సార్. ఎవరో ఒకరిని డిజైనేట్ చేయమన్నా ఏమంటో ఇన్ కన్సల్టేషన్ విత్ కన్సర్న్ మెడికల్ ఆఫీసర్. నాకు తెలిసి ఇప్పుడు నాకు డిజైనేట్ అయితే ఎవరో వచ్చినట్టున్నారు కదా. ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ 1 డెస్క్ హెల్ప్ డెస్క్ ఇన్ ది పిఎస్సి, 2 ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, 3 ఆ సెక్రటరీ ఆ పిఎస్సి పరిధిలో ఎన్ని సెక్రటరేట్ ఉంటే అన్ని ఏఎన్ఎంలో అని మానిటర్ చేయడం. ఇది ఎక్స్టెంట్గా ప్రారంభించి మాట్లాడుతున్నాను. సో మానిటరింగ్ అది యు నో ద వర్క్ బీయింగ్ అటెండెడ్ బై ది ఏఎన్ఎంస్ ఇన్ ది సెక్రటరేట్స్. తర్వాత ఒక ప్రోగ్రామ్ అన్నాక మనకి ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ గైడ్ లైన్స్ లాంటివి పైనుంచి కిందికి పోతాయి సెక్రటరేట్ దాకా ఏమి దాకా. అట్లాగే ఏదైనా మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆయన ఈ 3 ఆస్పెక్ట్స్లో మెడికల్ ఆఫీసర్ ఓవరాల్ పర్వేషన్ బిల్డ్ అప్ అయింది. ఇది సపోర్ట్ ఆఫ్ సూపర్వైజర్ వచ్చింది వర్కింగ్ ఇన్ ది పిఎస్సిక్స్ వాలంటీర్. వీళ్ళందరితో సమన్వయంతో ఏఎన్ఎం పనిచేయాలి. సో అందు గురించి రేపు తిరిగి వెళ్ళిన తర్వాత మేము ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏఎన్ఎం, అంగన్వాడీ వర్కర్, ఆశా వర్కర్, బీఓఏ వీళ్ళందరికీ కవర్ చేయండి. మొత్తం లెక్క వేసుకోండి పిఎస్సి పరిధిలో ఎన్ని సెక్రటరేట్లు వస్తే అన్ని సెక్రటరేట్లు ఒకేసారి ట్రైనింగ్ ఇవ్వడానికి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి అవకాశం ఉంటే ఒకేసారి ఇచ్చేయండి ఒక సెషన్లో. లేదు ఎక్కువ మంది అయ్యారు, ఎందుకంటే నేను ఎక్కువ మంది చెప్పాను కదా, అందరికి అవగాహన కలగలేదు. అవగాహన కల్పించే విషయం మనకు ఫీల్డ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఎక్కువ అయితే ఇట్లాంటి కార్యక్రమాలకి ఎక్కువ ఫలితాలు వస్తాయి. సో అందువల్ల మీరు అంగన్వాడీ ఆశా